78వ స్వాతంత్ర దినోత్సవ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సాగుకి జీవం గోదావరి జలాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మార్చిలో భద్రాద్రి క్షేత్రంలో అనుమతిచ్చినటువంటి రాజీవ్ కెనాల్ వైరా లింక్ కెనాల్ని ద్వారా వైరా ప్రాజెక్టుకి సాగర్ ఆయకట్టుకి గోదావరి జలాలు ఇవ్వాలని ఆ రోజున సీతారామంలో ఉన్నటువంటి పెండింగ్ కార్యక్రమాలకి 600 కోట్లు శాంక్షన్ చేసి కేవలం 3-4 నెలల కాలంలోనే ఆ స్ట్రక్చర్స్ అన్నిటినీ బ్రిడ్జిలన్నిటినీ పూర్తి చేసి 3 పంపులతోటి మిగిలిపోయినటువంటి సీతారామాన్ని ఈ రోజున 3 పంపులు గౌరవనీయులు ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇన్ఛార్జి మంత్రి వెంకటరెడ్డి గారు ఆర్థిక మంత్రి భట్టి గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 3 కూడా ఈరోజు 3 పంపుల్ని ఆన్ చేశారు. ఆ రోజున జిల్లా మంత్రులుగా శ్రీనివాసరెడ్డి గారు నేను భట్టి గారు మరి 3 నెలల్లోని ఈ పనులు అవుతాయా, ఆగస్టు 15కి గోదావరి నీళ్లు వదలగలుగుతామా, వైరా ప్రాజెక్టుకి రాజీవ్ కెనాల్లోకి నీళ్లు పంపించగలుగుతారా, 3 నెలల్లో ఎట్లా చేయగలుగుతారు, మీ ఇష్టం అని చెప్పి ముఖ్యమంత్రి గారు మనకు అనుమతి ఇచ్చారు. ఆ అనుమతిని అనుగుణంగా ఈనాడు వైరా నియోజకవర్గంలో రామ్దాస్ గారు ఆధ్వర్యంలో 8 కిలోమీటర్ల రాజీవ్ కెనాల్కి ఒక పైసా ఇవ్వకుండా ముఖ్యమంత్రి మీద ఉన్నటువంటి నమ్మకం, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకం, మనకి న్యాయం జరుగుద్ది, రహదారి అమ్ముతున్నటువంటి భూములు అత్యధిక ధరలున్నా మనం ఈ యొక్క సత్కార్యానికి ఈ మహత్కార్యానికి గోదావరి కృష్ణా జలాలు అనుసంధానం చేసేటటువంటి మహాప్రక్రియకి మనమే త్యాగాలు చేయాలి అని చెప్పి ఈనాడు ఆ గ్రామస్తుల్లో ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులు గిరిజన రైతులు కూడా మా మీద నమ్మకం ఉంచి భూములు ఇచ్చినటువంటి ప్రతి రైతన్నకి కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. మీకు ముఖ్యమంత్రి గారి ద్వారా న్యాయం చేపిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అందుకని దేవుడి దయవల్ల ఈరోజు కృష్ణా జలాలు కూడా వచ్చినాయి. ఈ జలాలు వచ్చినా రాకపోయినా ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ఆయకట్టుకి గోదావరి జలాలు తరలించాలని, తద్వారా ఈ జిల్లాలో ఉన్నటువంటి 674,000 ఎకరాలకి సాగునీరు ఇవ్వాలని, ఇంకా మిగిలిపోయినటువంటి పనులకి ఇంకా 8,000 కోట్లైనా 10,000 కోట్లైనా సాక్షాత్తు ప్రభుత్వమే మీ దగ్గరకు వచ్చి మీ ముందు మాటిచ్చి రేపు రాబోయే 4 సంవత్సరాల్లో 8,000 కోట్లు ఖర్చు పెట్టి గోదావరి జలాల్ని పాలేరు రిజర్వాయర్కి తరలించాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆకాంక్ష, ఈ జిల్లా రైతుల యొక్క కోరిక. మీ కోరికను మన్నించి ఇందిరమ్మ రాజ్యాన్ని సృష్టించినటువంటి మీరు, రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీకి మీరు తీసుకొచ్చినటువంటి మీ త్యాగానికి, ఖమ్మం జిల్లా ప్రజల యొక్క రుణం తీర్చుకునేటటువంటి బాధ్యత వేదిక మీద ఉన్నటువంటి మా మీద ఉన్నది అని చెప్పి ముఖ్యమంత్రి గారికి సమయం లేకపోయినా ఈరోజు మళ్ళీ ఇప్పుడు గవర్నర్ గారితో సమావేశం ఉన్నా ఈ సత్కార్యం ఈ మహత్కార్యం మీ చేతుల మీదుగా ఖమ్మం నడిబొడ్డునున్నటువంటి వైరాలో జరగాలని భట్టి గారు, అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు అందరం కూడా కోరాం. అయితే మీ కోరికని ఖమ్మం జిల్లా ప్రజల కోరిక కోసం నేను తప్పకుండా ఇబ్బంది అయినా వస్తాను అని చెప్పి మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం జిల్లా యంత్రాంగం రాష్ట్ర అధికారులు కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు ఈ యొక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గారిని కూడా ఈ కార్యక్రమాల కోసం ఇబ్బంది పెట్టాం. కేంద్రం ద్వారా చైనా అదేవిధంగా జపాన్ వ్యక్తులు రావాలి అంటే వీసాల కోసం ఆ గారు ప్రయత్నం చేయాల్సి వచ్చింది. అదేవిధంగా కేంద్ర మంత్రులతోటి మాట్లాడి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళకి పర్మిషన్ తీసుకొచ్చారు. ఇరిగేషన్ శాఖ అధికారులు బ్రహ్మాండంగా అనుకున్న సమయానికి రూపాయి ఇవ్వకపోయినా మీరు పనులు చేసి పెట్టారు. ఈ రైతుల మీద ఉన్నటువంటి ప్రేమ, ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఈ రోజున మీరు చూస్తున్నారు. కేవలం 4-5 నెలల కాలంలోనే 600 కోట్లు సీతారామాకి ఇచ్చారు. పెండింగ్ పనులన్నీ బ్రిడ్జిలు కానీ అదేవిధంగా సూపర్ ప్యాసేజీలు కానీ అన్నిటినీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చి పరిశీలించి పూర్తి చేశారు. వాటిని పూర్తి చేయటం ద్వారానే
ఇవాళ మెయిన్ కెనాల్ 114 కిలోమీటర్ల గోదావరి జలాలు వచ్చి జూలూరు పాట్టాన్నిలకు దాకినాయి. ఇందాక అక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గర ముఖ్యమంత్రి గారికి ఇరిగేషన్ మంత్రి గారు సవివరంగా చెప్పారు, ఈ డిస్ట్రిబ్యూటరీస్కి ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకోండి, మీకు ఎన్ని డబ్బులు అంటే అన్ని డబ్బులు ఇస్తామని. యాతాలకుంట జూలూరు పాట్ టన్నెల్స్ని పూర్తి చేసుకోండి, వైరా రిజర్వాయర్ దాకా నీళ్లు తీసుకెళ్ళండి, తద్వారా ఈ జిల్లా పచ్చగా ఉండాలి, సస్యశ్యామలంగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించిన ప్రతి తల్లి ప్రతి తండ్రి ఆనందోత్సవాలతోటి ఈ ఖమ్మం జిల్లా ఎప్పుడూ ఆనందంగా ఉండాలని చెప్పి ఆశీర్వదించారు. కాబట్టి ముఖ్యమంత్రి గారిని ఈరోజు ఈ యొక్క నిధుల కోసం, ఈ ప్రాజెక్టు యొక్క ప్రాధాన్యత కోసం, అదేవిధంగా చారిత్రక సంఘటన, ఒక భారతదేశంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం వాళ్ళ రుణాలని ఒకే నెలలో ఒకే పంట కాలంలో 31,000 కోట్ల రుణమాఫీ చేస్తామంటే ఎవరు నమ్మల. మాకు కూడా భయం వేసింది, అయినా ముఖ్యమంత్రి గారు బట్టీ గారు పట్టుబట్టారు. ఏం చేశారు ఎట్ట తెచ్చారు నాకు తెలియదు, కానీ ఈ రోజుకి 18,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీని. ఎందుకంటే శ్రీరామచంద్రుడు సాక్షిగా ఆనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట, ఇచ్చినటువంటి వాగ్దానం, నేను స్వాతంత్ర దినోత్సవం రోజున 2 లక్షల రుణమాఫీ చేస్తాను, అది నా మాట అని చెప్పి వాగ్దానం చేశారు. ఆ మాటను నిలపడం కోసం బట్టి గారు చాలా కసరత్తు చేశారు. అందరూ సహకారంతో ఈరోజు ముఖ్యమంత్రి గారి మాట నిలుపుకున్నటువంటి సందర్భం, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ గౌరవాన్ని నిలుపుకున్నటువంటి సభత్వం, ప్రభుత్వం మాటిస్తే తప్పదు అని చెప్పడానికే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. అందుకని ఈ 31,000 కోట్లు తప్పకుండా మీ ఖాతాల్లోకి జమ చేసేటటువంటి బాధ్యత మా శాఖ మీద పెట్టారు. కాబట్టి తప్పకుండా ఈ 18,000 కోట్లే కాదు, ఇంకా 2 లక్షల పైన ఉన్నటువంటి రుణం ఉన్నటువంటి రైతులు ఉన్నారు. మీరు ఎప్పుడు ఆ పై రుణాన్ని చెల్లిస్తే మీ ఖాతాలో మిగతా డబ్బులు వేపించేటటువంటి బాధ్యత ఈ ప్రభుత్వంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీకు మాకు బ్యాంకులు ఇచ్చినటువంటి అకౌంట్ ప్రకారం 40 లక్షల ఖాతాలు పైన మాకు ఇచ్చారు. గత 5 సంవత్సరాల్లో పంట రుణాలు తీసుకున్నటువంటి తెలంగాణ రైతుల యొక్క ఖాతాలు మాకు ఇవ్వమని చెప్తే 32 బ్యాంకుల్లో వచ్చినటువంటి ఖాతాలు 42 లక్షల ఖాతాలు మాకు వచ్చినాయి. ఆ 42 లక్షల ఖాతాలకు ఎంత డబ్బు అవసరమవుతుంది అని చెప్పి మేము చూస్తే సుమారు 30-31 వేల కోట్లు కావాలని చెప్పారు. ముఖ్యమంత్రి గారు పర్వాలేదు, నేను మాట ఇచ్చాను, మన అందరం కలిసి మన మాట నిలుపుకోవాలి, లేకపోతే ఈ ప్రభుత్వానికి అర్థమే ఉండదు అని చెప్పి ఆయన వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం యొక్క ఫలమే ఇవాళ తెలంగాణ రాష్ట్ర రైతుల పండగ వైరా గడ్డ మీద జరుగుతుంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఈ పండగలో పాల్గొన్నటువంటి వేలాది మంది రైతు సోదరి సోదరి మండలందరికీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, కొంతమందికి రాలేదు మాకు వాట్సాపులు చేయండి మేము మాట్లాడతామని చెప్పి కొన్ని పార్టీలు చెబుతున్నాయి. అయ్యా నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, మొన్న మేము వాగ్దానం చేయకముందు ఉన్నటువంటి ఖాతాలు ఏమున్నాయో, మీ పరిపాలనా కాలంలో మీరు ఇస్తానని చెప్పి ఎగ్గొట్టినటువంటి ఖాతాలు ఎన్ని ఉన్నాయో 5 తెప్పించుకోండి, వాటికి మీరు రుణమాఫీ చేయండి, మాకు అభ్యంతరం లేదని చెప్పా. మొదటిసారి ఏమో 4 దఫాలు ఇచ్చారు, వడ్డీకి సరిపోలేదు. రెండోసారి ఏమో వాగ్దానం చేశారు, ఎన్నికల ముందు రింగ్ రోడ్ అమ్మి సగం ఇచ్చి సగం మానేశారు. ఆ సగంతో పాటు ఈ 4-5 సంవత్సరాలు ఎవరికైతే పంట రుణం ఉందో అన్నీ ఇస్తామని చెప్పాం. వాస్తవంగా అయితే రాహుల్ గాంధీ గారు వరంగల్లో చెప్పిన నాటి నుంచే మేము రుణమాఫీ చేయాలి, కానీ ముఖ్యమంత్రి గారు అట్టల్లా అన్నా వాళ్ళు ఎగ్గొడితే ఎగ్గొట్టారు. గత 5 సంవత్సరాల్లో ఎవళ్ళు అయితే అప్పు ఉందో అందరూ తీసుకో, కష్టమైనా నష్టమైనా భారమైనా మనం తీరుద్దామని చెప్పి మాట ఇచ్చారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తుంది. అందుకని ఆయన మాట నిలుపుకున్నాడు కాబట్టి ధైర్యంగా సాహసంగా ఒక ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి ఆ మాటను నిలబెట్టుకున్నటువంటి సందర్భాన్ని, ఒక పక్క గోదావరి జలాలు ఇవ్వటం, ఒక పక్క రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేయటం, తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలన భారతదేశానికి మార్గదర్శకంగా ఉండాలని, ఈ పరిపాలన మార్గదర్శకంగా భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాల మీద తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినట్టుగా మాకు కూడా 2 లక్షల రుణమాఫీ చేయండి అని చెప్పి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీసే సమయం ఆసన్నం అవుతుంది. భారతదేశం మొత్తానికి
తెలంగాణ ప్రభుత్వం ఒక దిక్సూచిగా ఉండాలని, మన మోడల్నే భారతదేశం ఆచరించాలని. అది ఇరిగేషన్ అయినా, వ్యవసాయం అయినా, ఐటీ అయినా, ఇండస్ట్రీ అయినా, తెలంగాణను చూసి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు, నాకు ఈ రాష్ట్రాలతోటి పోటీ కాదు, నాకు ఈ ప్రపంచంతో పోటీ. నా తెలంగాణ రైతులు కానీ, నా తెలంగాణ యువత కానీ, నా తెలంగాణ మహిళలు కానీ ప్రపంచానికి ధీటుగా నిలబడాలి తప్ప ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి మేము పోటీ కాదు అని చెప్పారు. ఆ మాటని నిరూపించాలి, ఆ మాటని నిజం చేయాలి, ఆయన ఇంకా శక్తివంతుడు చేయాలి. ఆ శ్రీరామచంద్రుడి దయ వల్ల ఆయనకి ఇంకా శక్తినిచ్చి మన అందరి కార్యక్రమాలు, సీతారామ కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ఈ జిల్లానే కాదు ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసి రైతుని ఆనందంగా నిలిపి ఆయన మామూలు చిరునవ్వు చూసి ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ఆశీర్వదిస్తారని చెప్పి మీ దగ్గరకు తీసుకొచ్చాను. పెద్ద ఎత్తున ఆశీర్వదించడానికి వచ్చేసినటువంటి తల్లిదండ్రులకి, అన్న చెల్లెళ్ళకి, అక్క తమ్ముళ్ళకి,